హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇట్లు మీ ఉమా. న్యూస్ పేపర్ చదవాలన్నా, న్యూస్ చూడాలన్నా, న్యూస్ ఛానల్స్ చూడాలన్నా తెగ భయం వేస్తోందండి. ఎక్కడ చూసినా క్రైమ్, మర్డర్స్, కిడ్నాప్స్ అంటున్నారు, రేపులు అంటున్నారు, అన్ని రకాల క్రైమ్ జరుగుతోంది. ఇంటి నుంచి ఎవరైనా బయటకు వెళ్ళారు అంటే వాళ్ళ ఇంటికి తిరిగి వచ్చే వరకు అది ఒక రకమైన టెన్షన్, అది ఆడైనా మగైనా పిల్లలైనా కానీ. గవర్నమెంట్ ఎన్నో రకాల మెషర్స్ తీసుకుంటుందండి, కానీ కూడా క్రైమ్ రేట్ తగ్గటం లేదు. సో ఇలాంటి పొజిషన్లో మనం ఏం చేయాలి? సో వాట్ డు వీ డూ? సెల్ఫ్ డిఫెన్స్. అలా అని ఇప్పటికిప్పుడు మనం వెళ్ళి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం అనేది జరగని పడి కదా. సో వెస్ట్రన్ కంట్రీస్లో అండి, పెప్పర్ స్ప్రేని సెల్ఫ్ డిఫెన్స్ కోసం లేడీస్ కానీ స్టూడెంట్స్ కానీ క్యారీ చేస్తారు వాళ్ళ బ్యాగ్స్లో. ఇండియన్ మార్కెట్లో పెప్పర్ స్ప్రే అనేది ఇంకా అంత అఫోర్డబుల్ రేంజ్లోకి, అందరికీ పాకెట్ ఫ్రెండ్లీ రేంజ్లోకి రాలేదు. సో ఇవాళ మీ అందరికీ నేను ఇంట్లో పెప్పర్ స్ప్రే ఎలా తయారు చేసుకోవాలో అనేది నేర్పించడానికి నా వంతుగా నేను ట్రై చేస్తున్నాను. సో ఇంట్లో మనం పెప్పర్ స్ప్రే తయారు చేసుకోవాలంటే ఏ ఐటమ్స్ కావాలి అంటే, రిఫైన్డ్ ఆయిల్ అండి, అంటే మనం యూజ్ చేసే వంట నూనె, పెప్పర్ పౌడర్, మిరియాల పొడి, చిల్లీ పౌడర్, ఎర్రకారం అండ్ ఎసిటోన్. ఎసిటోన్ అంటే మన నెయిల్ పాలిష్ రిమూవర్, ఇది మనకి బాటిల్ వస్తుంది కదా అదే అండి. అండ్ స్ప్రే మన బ్యాగ్లో పెట్టుకోవడానికి ఒక బాటిల్. ఈ బాటిల్ మీరు కొనుక్కోవాల్సిన అవసరమే లేదండి, మనం డాబర్ గులాబ్ జెల్ వాళ్ళ బాటిల్ కూడా స్ప్రే బాటిల్ వస్తుంది, ఆ లిక్విడ్ తీసేసి మీరు ఆ బాటిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో మనకు కావాల్సిన ఐటమ్స్ చూసారు కదా. ఇప్పుడు మనం ఒక గ్లాసులో ఆయిల్ పోసుకున్నాం అండి, దాంట్లో బాగా కారం వల్ల ఏంటంటే మంట పుడుతుంది, అండ్ మిరియాల వల్ల ఏంటంటే ఘాటు వస్తుంది. సో అది ఎప్పుడైతే అటాకర్ మీద వాళ్ళ కళ్ళ మీద పడుతుందో అప్పుడు వాళ్ళు చూపును స్లో అయిపోతుంది అనమాట. అండ్ దీనికి ఏంటంటే, ఇది మనం ఒకసారి తయారు చేసుకుంటే 1 ఇయర్ వరకు ఉండాలి కాబట్టి ఇంట్లో మనం అసిటోన్ వేసుకుంటున్నాము. అసిటోన్ ఏంటంటే ప్రిజర్వేటివ్ లాగా యూజ్ అవుతుంది అనమాట. మొత్తం బాటిల్ అంతా వేసేసింది. సో అదంతా కలుపుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకుని ఒక మామూలు మన టీ వర్క్ కలుపుకునేది ఉంటుంది కదా, దాంతో వడకట్టుకోవాలి. సో కాన్సన్ట్రేటెడ్ ఆయిల్ రెడీ అయిపోయింది. దాన్ని మనం ఇందాక చెప్పినట్టు ఇలా స్ప్రే చేసుకునే వీలు ఉంటే బాటిల్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో చూసారు కదండి, ఇలా పెప్పర్ స్ప్రే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. సో ఇది మనతో పాటు మన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఎవరైనా అటాక్ చేస్తున్నారు అనగానే తీసి మీరు స్ప్రే చేయండి. అండ్ ఇది ఎలా యూజ్ చేయాలంటే, ఫేస్కి కొంచెం డిస్టెన్స్లో పెట్టి స్ప్రే చేయాలండి. సో దట్ దీని స్ప్రే వచ్చేసి ఐస్ మీద పడుతుంది అటాకర్కి. అండ్ ఆల్వేస్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆపోజిట్ డైరెక్షన్లో గాలి వస్తుంటే అది తిరిగి మంచి ఒలి వచ్చి మన కళ్ళల్లో పడకుండా లాజికల్గా థింక్ చేయండి. ఇది ఓన్లీ వర్కింగ్ లేడీసే కాదండి, ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ కూడా ఒక బాటిల్ తయారు చేసుకుని ఇంట్లో పెట్టుకోండి. ఇంటి ప్లంబర్ అనో లేకపోతే ఎలక్ట్రీషియన్ అనో ఎవరో తెలియని వ్యక్తులు ఇంట్లోకి వస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులు ఏ ఇంటెన్షన్తో వస్తారో మనకి తెలియదు. సో ఒకటి రెడీగా మీకు తెలిసిన పొజిషన్లో ఉంటే, రెడీగా ఉంటే మీకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇప్పుడున్న న్యూక్లియర్ ఫ్యామిలీ సెటప్లో పేరెంట్స్ కూడా అలౌన్గా ఉంటున్నారు, వాళ్ళకు కూడా ఒక బాటిల్ తయారు చేసి ఇవ్వండి. సో దాట్ వాళ్ళకి ఒక సేఫ్టీ ఉంటుంది. ఇలాంటి ఒక పెప్పర్ స్ప్రే మన దగ్గర ఉంటే అది ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. అండ్ ఎవరికైనా మన దగ్గర ఇలాంటిది ఉంది అంటే అటాక్ చేయడానికి కూడా సంకోచిస్తారు. యూజ్ ఇట్ ఓన్లీ ఇఫ్ యూ ఫీల్ యూఆర్ ఇన్ డేంజర్, ఆర్ ఎల్స్ ఇట్ బి అ క్రిమినల్ అఫెన్స్. సో దయచేసి మీరు డేంజర్లో ఉన్నప్పుడే యూజ్ చేయండి, ఆర్ ఎల్స్ మీకు మీ మీద ఒక క్రిమినల్ కేసు వస్తుంది. సో చూసారు కదండి, ఇంట్లో పెప్పర్ స్ప్రే ఎలా తయారు చేసుకున్నాము. ప్లీజ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి, మీ కలీగ్స్కి అందరికీ షేర్ చేయండి. సో దాట్ ఇట్ రీచెస్ ద మ్యాక్సిమం పీపుల్ అండ్ పల్లెటూరులో వాళ్ళకు కూడా అందరికీ చేరేటట్టు చూడండి. సో దాట్ అందరు ఇంట్లో తయారు చేసుకుని వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా, సెల్ఫ్ డిఫెన్స్గా ఉంటారు. సో బీ స్ట్రాంగ్, బీ సేఫ్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ ఇట్లు మీ ఉమా. బాయ్.